రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మూడు రాజధానుల విషయం పెద్ద సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే ఎంతో మంది నుంచి ఎదిరించి జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేశాడు విశాఖలో పరిపాలనా రాజధానిని చేయడంతో పాటు కర్నూలులో న్యాయపరమైన రాజధానిని శాసన రాజధానిగా అమరావతిని చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేలా జగన్ ఓ మంచి నిర్ణయం చేశారు కానీ దీనికి ప్రతిపక్షాలు అడ్డుపడి కోర్టుకు లాగాయి ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉండగా చంద్రబాబు వంటి నేతలు ఇప్పటికీ మూడు రాజధానులపై వ్యతిరేకంగానే ఉన్నారు కేంద్రం నుంచి కొంతమంది సపోర్ట్ జగన్ కి ఉన్నా కూడా ఎక్కువ మంది ఈ రాజధాని మార్పుకు వ్యతిరేకంగానే ఉన్నారు రాష్ట్రంలో అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది చంద్రబాబు టీడీపీ ఎంత హీనంగా తయారైందంటే పార్టీ ఇకపై భవిష్యత్తులో అధికారంలోకి రావడం కష్టంగానే కనిపిస్తుందనే టాక్ కూడా ఉంది ఒకవేళ అధికారంలోకి రావాలి అనుకుంటే మాత్రం మూడు రాజధానులకు జై కొట్టాల్సిందేనంటున్నారు లేదంటే టిడిపి ఇక బ్రతికి బట్టకట్టదంటున్నారు పైగా ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాంటిదే ఏదో ఒకటి చేసి చంద్రబాబు తన అస్తిత్వం నిలుపుకోవాలంటే జై కొట్టాలి లేదంటే అంతే సంగతులంటున్నారు ఇటీవల టీడీపీ నేతలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు చంద్రబాబు తగులుతున్న నిరసన సేగలు కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి గవర్నర్ ఆమోదం అనంతరం మూడు రాజధానులకు ఏపీ సిద్ధమైంది ఆ దిశగా సర్కారు కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది ఈ నేపథ్యంలోనే టీడీపీ దీనికి అడ్డు తగలడంతో ఆయా ప్రాంతాల వారు టీడీపీపై ఆగ్రహంగా ఉన్నారు తమ ప్రాంతాల్లో అభివృద్ధి ఉపాధి అవకాశాలు కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటే చంద్రబాబుకు అది ఇష్టం ఉండట్లేదని అంటున్నారు చంద్రబాబు కనుక అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం మూడు రాజధానులకు ఇకపై జై కొట్టాల్సిందని అంటున్నారు